విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కమిలి గ్రామంలో ఓటర్ లిస్టులతో సర్వే చేస్తున్న వ్యక్తులను వైసీపీ నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ వ్యక్తుల నుంచి ట్యాబ్లను లాక్కున్నారంటూ వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త శ్రీనివాసరావు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే పూస పార్టీ రేగులో వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేయగా శ్రీనివాసును కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని జామీ పోలీస్ స్టేషన్కు తరలించారు. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కమిలి గ్రామంలో ఓటర్ లిస్టులతో సర్వే చేస్తున్న వ్యక్తులను వైసీపీ నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ వ్యక్తుల నుంచి ట్యాబ్లను లాక్కున్నారంటూ వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త శ్రీనివాసరావు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే పూసపాటి రేగులో వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయగా శ్రీనివాసును కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని జమీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయనగరం నుంచి ఫోన్ లైన్లో అమర్నాథ్ అందిస్తారు. అమర్నాథ్, చెప్పండి, తాజా పరిస్థితి ఏంటి? అసలు ఏం జరుగుతోంది? అసలు ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? పోలీసులు అదుపులో తీసుకున్న వైసీపీ నాయకులు మధ్య శ్రీనివాసులు, అదేవిధంగా నాయకులను జామీ పోలీస్ స్టేషన్ తరలించారు. నిన్న సాయంత్రం కుమ్మిలి పోస్ట్ రేఖ మండలం కుమ్మిలిలో వాటర్ లిస్టులతో నకిలీ సర్వే చేస్తున్నారనే ఒక ఇద్దరు వ్యక్తుల్ని వైసీపీ నాయకులు పట్టుకోవడం జరిగింది. వారిని పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు వారి వద్ద స్వాధీనం చేసుకున్న ట్యాబ్స్, అదేవిధంగా ల్యాప్టాప్స్ కోసం వైసీపీ నాయకులను సంప్రదింపులు జరిపారు. అయితే తమ వద్ద ఏమీ లేవని వైసీపీ నాయకులు చెప్పడంతో పోలీసులు ఇళ్ల వద్ద, వైసీపీ నాయకుల ఇళ్ల వద్ద చేరుకున్నారు. నిన్న అర్ధరాత్రి ఆ ట్యాబ్లు ల్యాప్టాప్లు తిరిగి ఇవ్వాలని వైసీపీ నాయకులు బజ్జి శ్రీనివాసులను ఇతర నాయకులను కోరడం జరిగింది. అయితే తమ వద్ద ఏమీ లేవంటూ వాళ్ళు చెప్పడంతో నిన్న అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తెల్లవారుజామున వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జాంబీ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయనగరం జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు మధ్య శ్రీనివాసరావు. ఈయన బొత్స మేనల్లుడు. ప్రజెంట్ ఆయన అరెస్ట్ చేయడంతో కార్యకర్తలంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. వాటర్లు ఓట్లు తొలగిస్తున్నారన్న అభియోగంపై ఇద్దరు విషయాలు అప్పగిస్తే వారిపై కేసు నమోదు చేసుకున్న వైసీపీ నాయకులు అరెస్ట్ చేయడం ఏంటనేది వైసీపీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే నకిలీ సర్వే చేస్తున్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ట్యాబ్లు, అదేవిధంగా ల్యాప్టాప్లు ఉన్నాయి, అవి తిరిగి ఇవ్వాలని ఇప్పటికీ పోలీసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే వాళ్ళని విచారిస్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ సంబంధించిన క్యాడర్ అంతా జామీ పోలీస్ స్టేషన్ కి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఆందోళన పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే మధ్య శ్రీనివాసుని, అదేవిధంగా మరికొంతమంది నాయకులను విచారిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే అమర్నాథ్, ఈ సర్వేల ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు ఈ సర్వేల ద్వారా వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని స్థానికుల నుంచి లేదా ప్రజల నుంచి, ఓటర్ల నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? అంటే వాస్తవానికి పోస్ట్ మండలం కుండిలి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి పడుతుంది. అలాంటి ప్రాంతంలో అసలు సర్వే చేయడం ఏంటనేది మొదటి ప్రశ్నగా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వచ్చిన వ్యక్తులు వాటర్ లిస్టులు, అదేవిధంగా ట్యాబ్లు పట్టుకొని వచ్చారు. దీంతో కొంత అపోహ డౌట్ఫుల్ వాతావరణం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఇటీవల కాలంలో ఓట్లు తొలగిస్తున్నారు అన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్న ఈ సమయంలో అట్లాంటి సర్వేలు నిర్వహించడంపై వైసీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో, అదేవిధంగా ఓట్లు చేర్చుకునే అవకాశం లేని ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వైసీపీకి అనుకూలమైన ఓట్లు తొలగించేందుకే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సర్వేలు నిర్వహిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న పోస్ట్మార్టం మండలం కుదిల్లో ఒక నలుగురు యువకులు సర్వే పేరుతో ఓటర్ లిస్టులు పట్టుకొని తిరగడంపై వారు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే వాళ్ళ దగ్గర ఉన్న
ట్యాబ్లు అదేవిధంగా ల్యాప్టాప్ తీసుకోవడం పైన పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈ వాతావరణం అంతా చోటు చేసుకుంది. వైసీపీ నాయకులు అరెస్టు చోటు చేసుకున్నాయి. మొత్తం మీద చూసుకుంటే నకిలీ సర్వేలు అనేవి ఖచ్చితంగా జరుగుతున్నాయనేది వైసీపీ నాయకుల ఆరోపణగా వినిపిస్తుంది. అదే దానికి ఎగ్జాంపుల్ గానే నిన్న జరిగిన కట్టడం మనం చూసుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ అమర్నాథ్ సమాచారం ఇచ్చినందుకు. For more updates, please subscribe 99TV Telugu.